హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్ నేను విజయలక్ష్మి నవల స్రవంతిలో శ్రీమతి ఎద్దనపూడి రాణి గారి నవల సౌగంధి ఆడియోగా వినిపిస్తున్నాను కదా మరి ఈరోజు సౌగంధి నవల ఆడియో చివరి భాగం వినిపించబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం సిరిపురానికి పది మైళ్ల దూరంలో మిషనరీ హాస్పిటల్ ఉంది సౌగంధి లక్ష్మి పిల్లలు రైలు దిగారు సౌగంధి రైల్లో నుంచి దిగి నిలబడింది లక్ష్మి ఊరిలోకి వెళ్లడానికి జట్కా మాట్లాడుతోంది సౌగంధికి ఆ పరిసరాలు చూస్తుంటే పెద్ద పెట్టున ఏడుపొచ్చేసింది ఆ రాతి బెంచి ఆ రావి చెట్టు ఆ చిన్న రైల్వే స్టేషన్ ఎప్పుడు తను వచ్చినా వత్సల్ ఈ ప్లాట్ఫామ్ మీద తన కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉండేవాడు అతను ఎప్పుడూ వైట్ కలర్లో చిన్న చెక్స్ గల షర్ట్ వేసుకుంటాడు గాలికి జుట్టు పల్చగా కదులుతుంటే తన కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న ఆ కళ్లలో తను కనిపించగానే ఆనందం తడుక్కుమనేది రైల్లో నుంచి దిగుతుంటే చెయ్యి అందించేవాడు తను ఆ చెయ్యి అందుకుని ఉరికినట్టుగా దిగేది ఒక్క సెకను చెయ్యి వదిలేవాడు కాదు మెత్తటి అరచేతిలో నులివెచ్చటి స్పర్శ కళ్లలోకి తను ఎలా ఉందో చూసేవాడు కాస్త చిక్కినట్టు కనిపిస్తే ఏంటి పరీక్షలు ఆరు నెలలు ఉంటే ఇప్పుడే చదవడం మొదలు పెట్టావా అంటూ మందలించేవాడు ఆ రావి చెట్టు కింద తమ కోసం జీప్ సిద్ధంగా ఉండేది తను ఇక్కడ అడుగు పెట్టగానే తనకింక నిశ్చింత సామానుంటే అతనే చూసుకునేవాడు తెలిసిన కూలీలుండడంతో రైలు రాగానే పరుగు పరుగున వచ్చి వాళ్లే రైల్లో నుంచి సామాను దింపేసి జీప్లో పెట్టేవాళ్లు వత్సల్ వారిని ఎప్పుడూ ఆప్యాయంగా పలకరించేవాడు డబ్బు బాగా ఇచ్చేవాడు డబ్బు మనిషిని మనిషిని దగ్గరకు తీసుకురావాలి గాని దూరం చెయ్యకూడదు అనే సిద్ధాంతం అతనిది లక్ష్మితో ఒక జట్క అతను వస్తానని అన్నాడు ఇద్దరూ అందులో ఎక్కారు జట్కా పొలాల మధ్య నుంచి వెళుతోంది అదిగో మామిడి తోట దాని పక్క నుంచే వెళుతోంది జట్కా పచ్చగా కళకళలాడుతూ కన్నుల పండుగగా ఉన్న ఆ మామిడి తోటని చూస్తుంటే సౌగంధికి మళ్ళా వెల్లువలా దుఃఖం వచ్చేసింది బండి దిగి పరుగెత్తుకు వెళ్ళి ఆ తోటలో ప్రతి చెట్టుని తాకి నేను ఈ అవమానం చెయ్యలేదు మీరు నమ్మండి మిమ్మల్ని అమ్మాలని నేను ఎప్పుడూ అనుకోలేదు అసలు అలాంటి ఆలోచన నా కలలో కూడా నాకు రాదు అని చెప్పాలనిపించింది హాస్పిటల్కి వెళ్లేసరికి సాయంత్రం అయింది చిత్రాభర్త అక్కడే ఉన్నారు చిత్రాభర్త సౌగంధిని పలకరించలేదు ముఖం తిప్పుకుని వెళ్లిపోయాడు ఊరి ప్రెసిడెంట్ వచ్చాడు ఆయన కూడా అంతే మాట్లాడకపోయినా పర్వాలేదు ఇక్కడికి వచ్చావు అన్నట్టు నిలదీసే కఠినమైన చూపులు చిత్ర ఆడపడుచు గుసగుసలాడుతున్నారు సౌగంధి ఈ అవమానలేవి పట్టించుకోలేదు వత్సల్ గదిలోకి పరిగెత్తుతుంటే డాక్టర్ ఆపుచేశాడు ఆపరేషన్కి తీసుకువెళ్తున్నాం ఇప్పుడు కాదు అన్నాడు సౌగంధి ఆగిపోయింది ఇలా రా ఇక్కడ కూర్చుందాం లక్ష్మి చేయి పట్టి తీసుకెళ్లి బెంచి మీద కూర్చోబెట్టింది సౌగంధి ముఖం చూసి ఏమనుకుందో లక్ష్మి మంచినీళ్లు తెచ్చి తాగు అంది సౌగంధి వద్దు అని తిరస్కరించింది తాగు నీ మొహమంతా అలా ఉందేంటి అంటూ బలవంతంగా తాగించింది ఎండిపోయిన పెదవులకి చల్లటి నీరు తగిలేసరికి కాస్త హాయిగా ఉంది ఈ కాగితాల మీద సంతకం పెట్టాలి చిత్రగారి భర్త ఎక్కడా అని అడిగాడు డాక్టర్ నేను పెడతాను అంటూ సౌగంధి లేచింది మీరు డాక్టర్ సందేహంగా చూశాడు నేను అతని భార్యని అంది సౌగంధి లక్ష్మి చిత్రంగా చూసింది చిత్ర వచ్చేసరికి సౌగంధి మిస్సెస్ వత్సల్ అని సంతకం పెట్టేసింది డాక్టర్ గారు వెళ్ళిపోయారు చిత్ర వచ్చింది సౌగంధి సంతకం పెట్టిందనేసరికి ఆహా చావు వారంటి మీద స్వయంగా సంతకం చేశావన్నమాట అంది వ్యంగ్యంగా సౌగంధి మాట్లాడలేదు ఎవరు ఎన్నైనా అనని ఎంత అవమానమైనా జరగని ఇక్కడ తను ఒకరితో గొడవ పడడానికి రాలేదు వత్సల్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు సౌగంధి కూర్చుంది లక్ష్మి సౌగంధి చేయి తన చేతిలోకి తీసుకుంది సౌగంధి ఆ చేతిని గట్టిగా పట్టుకుంది ఆ పట్టుకోవడం సుడిగుండంలో కొట్టుకుపోయే మనిషి దొరికిన ఆధారాన్ని గట్టిగా పట్టుకున్నట్టుగా ఉంది క్షణాలు గడుస్తున్నాయి నిమిషాలు జరుగుతున్నాయి ఎల్లవేళలా ఎంతో విలువైనది కాలం అనుకునే కాలం ఇప్పుడు అర్ధరహితంగా అనిపిస్తోంది ఈ ప్రపంచంలో క్షణాలు గంటలు రోజులు అవేవీ లేవు అంతా ఒకే ఒక సమయం మనిషి అందులో తేలి వెళ్తూ ఉంటాడు మనిషి ప్రాణం సరిగ్గా ఉన్నప్పుడే ఈ కాలానికి విలువ అదే అస్తవ్యస్తమైనప్పుడు ఇక దేనికి విలువలేదు అంటే జడపదార్థాలుగా ఉండే ఈ సృష్టికి మనిషికి ప్రాణం కలిగి అతను గుర్తించగలిగిన చైతన్యం వచ్చినప్పుడే విలువ అంటూ వచ్చింది అంతేనా అంతే దేనికైనా విలువ అనేది ఉండడంతో సరికాదు దానికి గుర్తింపు కావాలి సౌగంధికి హఠాత్తుగా కళ్ల తెరలేవో తప్పుకుని అసలు సత్యం కనిపిస్తున్నట్టుగా ఉంది ఈ ప్రపంచంలో లేకపోతే తనూ ఉండలేదు వత్సలన్నమాట ఎంత నిజం ఆ ఇల్లు పొలం నాకే అవసరం లేనప్పుడు ఇంకెవరి కోసం అక్షరాల అది సత్యం వత్సల్కి తను అవసరం లేనప్పుడు తను ఇంకెవరి కోసం తన కోసం తను బ్రతకాలని అనిపించడం లేదు ఆ ఆలోచనతో తనకి అర్థం ఆనందం లభించడం లేదు చిత్ర అన్నది కూడా నిజమే ఆహా చావు వారంటి మీద స్వయంగా సంతకం చేసిందన్నమాట ముమ్మాటికి అది నిజమే వత్సల్కి ఏదన్నా అయితే అది తనకే ఫర్మానా అవుతుంది ఎంతసేపయింది చీకటిపడి యుగాంతాలు ఎన్ని జరిగినాయి ఎన్నో కోట్లసారి ఈ భూమి పుట్టి మరణించింది తను మాత్రం ఇలాగే వేచి చూస్తోంది ఎవరికోసం వత్సల్ కోసం సౌ అనే అతని ప్రేమ నిండిన పిలుపు కోసం సౌ 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 అతని పిలుపు ప్రతిధ్వనిస్తోంది అది పొలాల మీద నుంచి పరిగెత్తుకొస్తోంది మామిడి తోటలో చెట్ల శిఖరాగ్రాల నుంచి కనిపిస్తోంది సౌ ఈ సృష్టి అంతా ఆ శబ్దంతోనే నిండిపోయినట్టుగా ఉంది రాత్రి ఎప్పుడు గడిచిందో ఆకాశంలో తొలి ఉషస్సు తొంగి చూస్తోంది పక్షుల కువకులాడుతున్నాయి అప్పటికే డాక్టర్ వచ్చాడు అతనికి మెలుకు వచ్చింది మీరొస్తారా అన్నాడు సౌగంధి తల ఊపింది లక్ష్మి బెంచి మీద ముడుచుకుని నిద్రపోతోంది సౌగంధి డాక్టర్ వెంట లోపలికొచ్చింది వత్సల్ ఇంకా ఆపరేషన్ థియేటర్లో టేబుల్ మీదనే ఉన్నాడు అతని తలకి పెద్ద కట్టు చేతులకి కాళ్లకి దగ్గరగా వెళ్ళింది పిలవండి అన్నాడు డాక్టర్ వత్సల్ అని పిలిచింది అతను పలకలేదు వత్సల్ మరోసారి పిలిచింది వత్సల్ ఆ పిలుపు ఆవేదనగా పలికే వరకు భరించలేనట్టుగా ఉంది అతని ముఖంలో కాస్త చలనం వత్సల్ కళ్ళు విప్పకపోయినా ఎండిపోయిన పెదవులు నిద్రలో మగతగా పలికాయి వత్సల్ ఎంతో అనునయంగా పిలిచింది సౌగంధి కళ్ళు తెరు మెలకు వచ్చిందా అతను కళ్ళు తెరిచాడు ఆ కళ్ళు భారంగా మత్తుగా ఉన్న మూసుకుపోయే తలుపుల్లా ఉన్నాయి నేను గుర్తుపట్టావా అతనన్నాడు ఎవరు చెప్పు సౌ రెండు చేతులతో అతని చెయ్యి పట్టుకుని ఉన్న సౌగంధి పెదవిని నొక్కిపట్టి ఏడుపు రాకుండా నిగ్రహించుకుంది ఎంతో సంతోషం వేసింది పిల్ల సంతోషం ఆ వెర్రి ఆనందంతో మనసు ఉక్కిరి అయిపోతోంది అదొక మహత్తర అనుభవం దానిని వర్ణించడానికి మాటలు లేవు కాసేపయిన తర్వాత మళ్లీ వినిపించింది సౌ ఇక్కడే ఉన్నాను అంది నన్ను వదిలి వెళ్లకు వెళ్ళను ఎప్పుడు వెళ్ళను మామూలుగానే చెబుతోందిగాని పెద్దగా దుఃఖం వచ్చేసింది డాక్టర్ వత్సల్ చేయందుకుని చూశాడు రేపు మధ్యాహ్నానికి అతనికి బాగా మెలుకు వస్తుంది నిద్రపోండి మీరతన్ని డిస్టర్బ్ చేయకండి అన్నాడు సౌగంధి తల ఊపింది అతని చెయ్యి పట్టుకుని కూర్చుంది అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు క్రమంగా తీసుకుంటున్నట్టు ఛాతీ కదులుతోంది సౌగంధి అతని చేయి అందుకుని ముఖాన్ని కానించుకుని కళ్ళు మూసుకుంది చిత్రమైన భావన మనసు ఎక్కడో దేవాలయంలో నిలబడి కళ్ళు మూసుకుంటోంది కృతజ్ఞతగా నమస్కరిస్తోంది ఆనందంగా కిటికీలో నుంచి చిరుగాలులు అలలు అలలుగా వస్తున్నాయి వత్సల్ వత్సల్ పిలుపు వినిపించింది వత్సల్కి మెలకు వచ్చి కళ్ళు తెరిచాడు ఎదురుగా సౌగంధి చేతిలో మంచినీళ్ల గ్లాసు మందు పట్టుకుని ఉంది మెలుకు వచ్చిందా అతను వచ్చిందన్నట్టు చూశాడు మందు వేసుకుంటావా అతను సౌగంధికి జవాబు చెప్పలేదు కళ్లతోనే గదంతా కలియ చూస్తున్నాడు కాసేపటికి అతనికి తను తన ఇంట్లో సౌగంధి గదిలో మంచం మీద ఉన్నానని అర్థమైంది తల తిప్పి కిటికీ వైపు చూశాడు సందేహం లేదు దూరంగా కాలువ అందులో ప్రయాణం చేస్తున్న రాదారి పడవలు అతని ముఖంలో అశాంతి ఆవేదన వచ్చింది నన్ను నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అన్నాడు నేనే అంది సౌగంధి నువ్వా అడిగి తీసుకొచ్చావు మనింటికి మనం రావడానికి అడగాలా చిరునవ్వుతో అంది ఆమె మధురమైన చిరునవ్వు అతని మనసుని ఏమీ మురిపించలేదు చిత్ర ఏది అడిగాడు వంట ఇంట్లో ఉంది పిలు నువ్వు మందు వేసుకో ముందు అతను ముఖం తిప్పేసుకున్నాడు సౌగంధి అతని మంచం మీదనే కూర్చుని ఉంది చేయి చాచి అతని గడ్డం పట్టుకుని ఇటు తిప్పింది నిండిన గొంతుతో చుడు నువ్వు నా చేతి మందు ముట్టుకోనని ప్రతిజ్ఞ చేయడానికి వీల్లేదు ఎందుకంటే వారం రోజుల నుంచి నీ చేత రాత్రింబ వాళ్ళు మందులు మింగించింది నేనే అంది అతను తన గడ్డం పట్టుకున్న ఆమె చేతిని వదిలించి తీసేశాడు నా మీద కోపంగా ఉందా అడిగింది నాకు నాకెవరి మీద కోపం లేదు నాకు ఒంటి మీద స్పృహ లేనప్పుడు ఇక్కడికి తీసుకురావడం గొప్ప కాదు చిత్ర ఎక్కడ నేను వెళ్ళిపోతాను ఎక్కడికి చిత్రని పిలు పిలవను ఇది నా ఇల్లు నా ఇష్టం నా మాటకి ఇంట్లో తిరుగులేదు నేను ఇష్టం లేదంటే చిత్ర ఈ ఛాయలకి కూడా రాదు అంటుండగానే చిత్ర వచ్చింది ఏంటి మెలకు వచ్చిందా మళ్లీ గొడవ మొదలు పెట్టుకున్నారా చిత్ర నువ్వు ఈ గదిలోకి రావద్దు ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంది సౌగంధి చిత్ర ఆజ్ఞకి బద్దురాలైపోయినట్టుగా గుమ్మం బయటే నిలబడిపోయింది ఏమైంది చిత్ర రా అన్నాడు వత్సల్ రావొద్దు చిత్ర అంది సౌగంధి వత్సల్ మంచమీద కష్టంగా లేచి కూర్చున్నాడు అతని తల తిరిగిపోతోంది చిత్ర రా కాస్త చెయ్యి ఆసరాయివ్వు నేను ఈ ఇంట్లో ఉండను అన్నాడు చిత్ర వచ్చావంటే ఊరుకోను అంది సౌగంధి చిత్ర రెండు చేతులు జోడించి దణ్ణం పెట్టి వత్సల్ నువ్వు నన్ను క్షమించాలి ఈ ఇంటికి యజమానురాలు ఆవిడ ఆవిడ మాట ఎలా కాదంటాను జరిగిందంతా తెలిస్తే నువ్వు కూడా కాదనలేవు చిత్ర సోది మాట్లాడకు నువ్వు రాకపోతే ఏం పర్వాలేదు అంటూ అతను మంచం మీద నుంచి లేవబోతుంటే చప్పున సౌగంధి పట్టుకుని ఆపింది కాని సాధ్యం కాలేదు అతని చేతులకి పిచ్చి బలం వచ్చేసినట్టుంది నేను వెళ్తాను వెళ్లగలను అతను లేచి అడుగులు వేస్తుంటే చప్పున చిత్ర కూడా పరిగెత్తుకొచ్చి పట్టుకుని ఆపేసింది సౌగంధి చిత్ర ఇద్దరూ చెరోపక్క అతని పట్టుకుని బలవంతంగా మంచం మీద కూర్చోబెట్టారు చిత్ర అనునయంగా అంది వత్సల్ మనం చాలా పొరబడ్డాం సౌగంధికి అసలేం తెలీదు వినోద్ సౌ సంతకం ఫోర్జరీ చేసి మనల్ని మోసం చేశాడు దేశాయి గారు మా ఆయన అతని రోగం కుదిర్చారు జైలుపాలయ్యాడు అంది చిత్ర నాకేం చెప్పొద్దు అన్నాడు వత్సల్ ఇంతలో డాక్టర్ గారు వచ్చారు ఏంటి హడావిడి అన్నారు డాక్టర్ నేను నా పొలంలో షెడ్కి వెళ్ళిపోతాను అన్నాడు వత్సల్ ఒక్క వారం రోజులు ఆగండి తర్వాత ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు డాక్టర్ గారు అతని తల గాయం పరీక్ష చేసి మళ్లీ బ్యాండేజ్ వేసి వెళ్లారు సౌగంధి ఆయనని పంపడానికి బయటకొచ్చింది లోపల చిత్రవత్సల్తో మాట్లాడుతోంది సౌగంధి లోపలికి వెళ్లలేదు ఇన్నాళ్ళు అతనికి మెళకువ ఉండి లేనట్టుగా నిద్రలోకి జారిపోతూ గడిచిపోయింది ఇప్పుడు బాగా మెలకు వచ్చేసింది మామూలుగా అవుతున్నాడు అతనికి ముఖాముఖి పడడం సౌగంధికి కాస్త ఇబ్బందిగానే ఉంది జరిగిందానికి అతను తనని క్షమిస్తాడా అతను పొందిన అవమానం మరిచిపోగలుగుతాడా ఈ ప్రశ్నలకి జవాబులు దొరకాలి సౌగంధి ఇక్కడికొచ్చిన నాలుగు రోజులకే దేశాయి గారికి చిత్రభర్తకి తను ఆ సంతకాలు చెయ్యలేదని చెప్పింది చేతివ్రాత నిపుణులకి పంపారు అది వినోద్ సౌగంధి సంతకం ఫోర్జరీ చేసినట్టు రుజువైంది దేశాయి గారు చిత్రభర్త వినోద్ మీద కేసు పెట్టారు డబ్బు కూడా లాక్కున్నారు కానీ డబ్బుగా రాలేదు ఆ డబ్బంతా జ్వాల తీసుకున్న ఇంటి మీద పెట్టేశారు కాబట్టి ఆ ఇల్లు సౌగంధికి వ్రాసి ఇచ్చారు దేశ్ గారు చిత్రభర్త వెళ్ళి ఆ ఇల్లు స్వాధీనం చేసుకుని తాళం వేసి వచ్చారు ఇందులో జ్వాల తప్పేం లేకపోయినా వినోద్ని జైలుకు పంపినందుకు సౌగంధి మీద చాలా ఆగ్రహపడింది మేము స్నేహితులమనైనా చూడు అంది మీలాంటి వాళ్లు స్నేహితులు అనిపించుకోరమ్మా అన్నారు దేశాయ్ స్నేహితులంటే ఒకరికొకరు అండగా ఉండాలి గాని ఒకరి వెన్నులో మరొకరు కత్తులు గుచ్చటం కాదు అన్నారాయన అలాంటివి ఎన్ని చెప్పినా జ్వాలకి అర్థం కావు వారి స్వార్థం వారిదే వినోద్కి జైలు శిక్ష పడడం ఖాయమని తెలిసి ముందే పెళ్లి చేసుకున్నారు శుభలేఖలు అందరికీ పంపి ఆడంబరంగానే చేసుకున్నారు హనీమూన్ కూడా వెళ్ళొచ్చారు వినోద్కి గోఖలే అనే ఆయన ఒకడు దొరికాడు ఆయనతో మళ్లీ ఏదో వ్యాపారం ఇక ఆ జీవితాలంతే సౌగంధి ఆ పని ఈ పని చేస్తూ సాయంత్రం వరకు బయటనే ఉండిపోయింది వత్సల్ గదిలోకి వెళ్లలేదు ఒక గంట తర్వాత వచ్చి సౌ వత్సల్ నిన్ను పిలుస్తున్నాడు అంది సౌగంధి వత్సల్ గదిలోకి సూర్యాస్తమయం అవుతోంది గదిలో అంతా ఎర్రటి వెలుగు పరుచుకుంది వత్సల్ మీద వెనక్కి ఎత్తిపట్టిన దిల్ల నానుకుని కూర్చున్నాడు అతను తల తిప్పి కిటికీలో నుంచి దూరంగా కాలవ వైపు చూస్తున్నాడు పడవ ఒకటి అతి మెల్లగా చీమలా వెళుతోంది సౌ గుమ్మల్లో వచ్చి నిలబడింది పాదాల అలికిడి వినగానే తల తిప్పి చూశాడు ఇద్దరూ ఒక్క క్షణం ఒకరినొకరు చూస్తూ ఉండిపోయారు అది ఒకరి ఆంతర్యం ఒకరు పసిగట్టాలనే ఆతురత కాదు తృటిలో ఎంత ప్రమాదం తప్పిపోయింది అనే భావన ఇలారా అతను పిలిచాడు సౌగంధి లోపలికొచ్చింది మంచానికి కాస్త దూరంలోనే నిలబడిపోయింది అతను చేయి చాచాడు సౌగంధి దగ్గరకొచ్చి తన చేయి అతనికి అందించింది అతను సౌగంధినే చూస్తున్నాడు ఏం మాట్లాడలేదు ఒక్క క్షణం తర్వాత సౌగంధి చెయ్యి పట్టుకుని మంచం మీద కూర్చోబెట్టాడు సౌగంధి కూర్చుంది తలదించుకుంది మాట రావడం లేదు అడగవలసిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి చెప్పుకోవలసిన సంజాయిషీలు కూడా చాలా ఉన్నాయి సౌగంధి వాటికి సిద్ధంగానే ఉంది ఎందుకో తెలీదు రెండు రోజుల నుంచి సౌగంధి మనసు చిత్రంగా చాలా హాయిగా ఉంది తను చేయవలసిందంతా చేసింది అతను అర్థం చేసుకుని స్వీకరిస్తే ఆనందమే లేకపోతే విచారం మాత్రం రవంత కూడా లేదు తన కర్తవ్య నిర్వహణలో ఏమాత్రం లోపం లేదు తన మూలంగా పొరపాటు జరిగిన మాట నిజమే వినోద్ తన వెనక ఇంత నాటకం చేస్తున్నాడని తనకు తెలీదు అది తెలిసిన వెంటనే దేశాయి చిత్రభర్త లాంటి పెద్ద మనుషులకు చెప్పి అతనికి గుణపాఠం చెప్పించి జైలుకు పంపించింది వత్సల్కి చాలా ప్రమాదకరమైన యాక్సిడెంట్ అయ్యింది అది తెలిసిన వెంటనే పరిగెత్తుకొచ్చింది తన ప్రాణం పెట్టినట్టుగా రాత్రింబవళ్లు అతనికి ప్రేమతో సేవలు చేసింది అతనికి ఏదైనా అయితే తనను తాను క్షమించలేకపోయేది కానీ అది అతని అదృష్టమో తన అదృష్టమో అతను ఆ ప్రమాదం నుంచి ఎలాంటి అంగవైకల్యం లేకుండా బ్రతికి బయటపడ్డాడు దీనికి తను ఎంత ఆనందపడిందో తన ఒక్కదానికే తెలుసు ఈ ఆనందమేంటో చిత్రకి చెప్పాలని కూడా లేదు భగవంతుడు తనని క్షమించాడు అదే చాలు అతనికి ఎవరైనా ఆడపిల్ల ఇష్టమైతే తనే స్వయంగా కుదిర్చి పెళ్లి చేస్తుంది ఎందుకో అంత ఎత్తుకు తన మనసు ఎదిగిపోయింది అతను సుఖంగా ఉండాలి అతను తన కోసం ఎంత చేశాడో తనకి ఏమిచ్చాడో తనకి తెలుసు బహుశా ఈ ప్రపంచంలో ఆడపిల్లగా పుట్టిన ప్రతి స్త్రీ కోరుకునే ప్రేమ రక్షణ అతని నుంచి తనకి లభించాయి అది చాలు తన జీవితం అతను శాసించటం లేదు తన ఇష్టాలని గౌరవిస్తున్నాడు అర్థం చేసుకుంటున్నాడు అభిమానిస్తున్నాడు తను కూడా అదే పని ఎప్పుడో చేయాల్సింది ఇన్నాళ్ళు పుచ్చుకోవడమే తప్ప తిరిగి ఏమీ ఇవ్వని స్వార్థపరురాలయ్యింది ఇప్పుడలా లేదు ఆ స్వార్థం అనే భూతాన్ని దూరంగా తరిమివేసిన తర్వాత మనసంతా ఎంతో హాయిగా ఆనందంగా ఉంది ఇందులో ఇంత ఆనందం ఉందని తెలిస్తే ఎప్పుడో ఈ పని చేసుండేది సౌగంధి మంచం మీద కూర్చుని ఉంది ఇద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఉన్నారు ఆ స్పర్శ అనిర్వచనీయమైన ఆనందం ఇస్తోంది ఇలా ఒకరి చేయి ఒకరు పట్టుకోవడం వారిద్దరికీ కొత్త ఏమీ కాదు కాని ఇదివరకు వత్సల్ తను మాత్రమే సౌగంధి చెయ్యి పట్టుకునేవాడు సౌగంధికి తను పట్టుకోవలసిన అవసరం లేనట్టు నిర్లక్ష్యంగా ఉండేది ఇప్పుడలా కాదు ఆ కరస్పర్శ ఒక అపూర్వ స్నేహానికి మౌన సాక్షి అని అర్థమైంది అందుకే సౌగంధి తను కూడా అతని చెయ్యి పట్టుకుంది ఇద్దరి చేతులు జాగ్రత్త పడడంతో ఆ బంధం మరింత పటిష్టంగా మారింది ఇద్దరి మధ్య మాటలే కరువైనాయి అయినా మాటల ప్రమేయం అవసరమే లేదు అంతటా నిశ్శబ్దం దూరంగా ఎక్కడో బజారులో చిన్నపిల్లాడి నవ్వు బండి ఒకటి వెళుతోంది ఎడ్ల మెడల్లోని గంటల చప్పుడు ఒకే లయగా వినిపిస్తున్నాయి ఆ నిశ్శబ్దం ఎంతో మనోహరంగా ఉంది కాస్త శబ్దమైన ఆ నిశ్శబ్దంలో పూర్ణ అందం చెల్లా చెదురైపోయి మళ్లీ ఇక దొరకదేమో అన్నంత దివ్యానుభూతిగా ఉంది సౌగంధి చేతి వేళ్ల మీద అతని వేళ్లు కదిలి మళ్లీ బిగిసినాయి అది సౌగంధికి ఎంతో ఆనందం కలిగిస్తోంది ఆంతర్యం మనోధైర్యంతో నిండిపోతోంది సౌ ఆ నిశ్శబ్దంలో అతని పిలుపు అలలు అలలుగా తేలిపోతున్నట్టుగా ఒక సంగీత వీచికగా ఉంది సౌగంధి కళ్ళెత్తి అతని వైపు చూసింది అతను సౌగంధి కళ్ళలోకి సూటిగా చూశాడు ఒక్కటడుగుతాను చెప్పు అడుగు నా అప్పుడు మిస్సెస్ వత్సలని సంతకం చేశావట డాక్టర్ గారు చెప్పారు అయినా నాకు నీకు పెళ్లయిందని అనుకుంటున్నారు అలా ఎందుకు చేశావు చెప్పు సౌగంధి చూపులు కిందికి వాలిపోయాయి అది నిజం కాబట్టి అంది అతని చెయ్యి ఆమెను తన వైపు గుంజుకోబోయి తమాయించుకున్నట్టుగా ఆ స్పర్శ తెలుస్తూనే ఉంది ఒక్క క్షణం ఆగి అన్నాడు నాకు తెలియకుండా మన పెళ్ళెప్పుడైంది నాకు తెలీదు సౌగంధి కంఠం మంత్రస్థాయిలో దిగిపోయింది బహుశా నేను ఆ రోజు ఎనిమిది సంవత్సరాల వయసులో మా నాన్న తాగి తరుముకుని వస్తుంటే మీ ఇంటికి వచ్చి నీ మంచం కింద ధైర్యం కోసం దూరి పడుకున్నానే అప్పుడు కావచ్చు లేకపోతే ఈ ఇల్లు రెండు గదులతో పడిపోయేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు నన్ను ఇంటికి తీసుకొచ్చావే అప్పుడు కావచ్చు అలా ఎందుకనుకుంటున్నావు అన్నాడు వత్సల్ నా మనసులో ఇంకెవరూ లేరు కాబట్టి నీతో పెళ్లైపోయింది కాబట్టే ఇంకెవరిని భర్తగా కలలో కూడా ఆలోచించలేకపోతున్నాను అతను జవాబుగా ఎలాంటి వ్యాఖ్యానం చెయ్యలేదు తల తిప్పి కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఉండిపోయాడు నా మనసు గురించి ఎప్పుడైనా అడిగావా నువ్వు అన్నాడతను అడగలేదు అంది సౌగంధి తెలుసుకోవాలని ప్రయత్నం చేశావా చెయ్యలేదు ఎందుకని సౌగంధి క్షణం ఆలోచించింది తర్వాత తల తిప్పుతూ నాకు తెలీదు అంది ఎందుకో నేను చెప్పనా చెప్పు నీకు నా పట్ల ద్వైద్వీభావం లేదు వత్సలంటే అక్కడుంటాడు అంతే ఆ నమ్మకానికి తిరుగులేదు అన్నాడు వత్సల్ నిన్ను వెళ్ళిపోనిస్తే అమ్మ నన్ను చట్చేట్లు తిట్టేది ఆవిడ తిట్లకన్నా నువ్వు వెళ్లిపోయిన ఈ ఇంట్లో నిశ్శబ్దం నన్ను ఎక్కువగా బాధించేది చదువు ఎలాగో ఓర్చుకున్నాను ఆ తర్వాత ఏంటో షాపు అన్నావు ఎంతసేపు జ్వాలా సుధేష్ణ నీ అంతర్యం అక్కడే తిరుగుతూ ఉండేది ఆ పెళ్లి హఠాత్తుగా ఆపేసిన తర్వాత నువ్వు నాకేం చెప్పలేదు నా మనసులో మెల్లగా ఒక జంకు ప్రారంభమైంది సిటీకి వెళ్ళావు అక్కడ నీలాంటి ఆశయాలు ఆశలు కలవాళ్లు ఎంతోమంది కనిపించవచ్చు నీకు ఈ పల్లెటూరు నేను ఒక గుదిబండగా అనిపిస్తోందేమో ఆ ఆలోచన వచ్చినప్పుడు మాత్రం నేను ఈ పల్లెటూరిలో ఎందుకుండిపోయాను నా చదువు ఎందుకు నిర్లక్ష్యం చేసుకున్నాను అని బాధపడేవాడిని కాని నేనేం చెయ్యను చిన్న వయసులో నా భుజాల మీద అలా ఇంటి భారం పడిపోయింది మళ్ళా ఒక్కోసారి నీ మాటలు చేష్టలు నేనే పొరబడుతున్నానా అని అనిపించేవి ఇలా నా మనసులో నీ పట్ల ఒక ద్వైద్వీభావం భావం వెంటాడుతూనే ఉండేది అమ్మ మనిద్దరి మధ్య ఏర్పడిన ఎడం గుర్తించింది ఒకటే బాధపడేది నన్ను వేరే పెళ్లి చేసుకోమని ప్రోత్సహించేది నాకా మాటంటేనే కోపం వచ్చేది ఇదేమైనా చిన్నపిల్లల ఆట తూ నాకొద్దు అంటూ దులిపేసుకోవడానికి ఇన్నాళ్ల ఈ సాహచర్యం ఈ ఆనందం ఒక్కసారి తెంపేసినట్టు ఎలా పోతుంది మళ్ళా ప్రయత్నం ప్రారంభించేవాడిని కాని మళ్లీ ఏదో అయ్యేది నా మనసు తట్టుకోలేక విలవిలలాడేది ఒకసారి ఇది భరించలేక సైకియాట్రిస్ట్ని వెళ్ళి సంప్రదించాను నీ గురించి నా గురించి అంతా చెప్పాను ఆయన సౌగంధికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగాడు లేరు అని చెప్పాను బాగా తెలుసా అన్నాడతను తెలుసు అన్నాను ఆయన అన్నారు నేను ఆ అమ్మాయితో మాట్లాడకుండా ఏమీ చెప్పలేను మీరు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే ఆ అమ్మాయి చిన్నప్పుడు ఆ తల్లి తాగుబోతు చేతిలో అన్ని బాధలు పడడం చూడడం తల్లి డబ్బుకి ఇబ్బంది పడడం ప్రతి వాళ్ళకి ఒక స్వతంత్ర సంపాదన ఉండాలి అనే నమ్మకం ఏర్పడడానికి ఉంటుంది మీ ఊళ్ళో ఉంటే ఆమె ఏ పని చేసి డబ్బు సంపాదిస్తుంది ఆ బాధ్యత అంతా మీరే తీసుకుంటారయ్యే అందుకని దూరంగా వెళ్ళి ఉండొచ్చు ఏదైనా ఒకసారి నా దగ్గరకు తీసుకొస్తే నేను ఖచ్చితంగా చెప్పగలను అన్నాడు నేను చాలా ఆనందంతో నీ దగ్గరకొచ్చాను అంతకు ముందున్న శంకలన్నీ దులిపేసుకున్నాను పడ్డ బాధలు మరిచిపోయాను కానీ తీరా వచ్చేసరికి అక్కడేం జరిగింది వినోద్ తలుపులు తెరిచి జంటిల్మెన్ మేము పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న టైంలో మీరొచ్చి డిస్టర్బ్ చేశారు అన్నాడు అనటమే కాదు దఢాలున నా మొహం మీద తలుపు మూశాడు నా తల తిరిగిపోయింది ఇక్కడ ఉంటే ఆ వినోద్ని చంపుతానేమోనని భయం వేసింది దేశాయి గారి వెంట కలకత్తా వెళ్ళిపోయాను అక్కడి నుంచి తిరిగొచ్చి ఎలాగో నా మనసు నిగ్రహించుకుంటుంటే వినోద్ ఉత్తరాలు మొదలయ్యాయి సౌగంధి తను పెళ్లి చేసుకోబోతున్నామని ఇల్లు కొనాలని అనుకుంటున్నారని నాకేంటో అంత అయోమయమైంది సౌగంధి తలదించుకుని ఏడుస్తోంది వత్సల్ మెల్లగా దగ్గరికి తీసుకున్నాడు సౌగంధి తలని గుండెలకు ఆనించుకున్నాడు నేను నేనెంత నరకం పడ్డానో నీకు తెలీదు నాకు తెలుసు అంది అన్నింటికి ఆఖరి దెబ్బ పొలం మీదకి రావడం ఇక భరించడానికి నాకు శక్తి లేకపోయింది అతన్ని పళ్ళు రాలగొట్టాల్సింది అంది సౌగంధి నాకు అసలు ఆవేశమే రాలేదు ఇక దేనికోసం ఇదంతా అనిపించింది చెప్పాడు వత్సల్ అందుకని జీప్ యాక్సిడెంట్ చేసి నిన్ను చంపుకోవాలని చూశావా చి మాట చిత్రవాగుడేనా నేను కావాలనేం చెయ్యలేదు నా మనసు అసలేం బాగాలేదు జీప్లో వస్తున్నాను పరధ్యాసగా ఆలోచిస్తున్నాను ఇంతలో ఎడ్లబండొకటి ఎదురుగా వచ్చింది వెంటనే పక్కకు తిప్పేశా అంతే ఆ తర్వాత ఏమైందో నాకు తెలీదు నువ్వొచ్చావని ప్రాణంలో చూసుకున్నావని జరిగిందంతా చిత్ర చెప్పింది థ్యాంక్ గాడ్ నేను బ్రతికి బయటపడ్డాను అన్నాడు వత్సల్ నీకేదైనా అయి ఉంటే నేను ఉండేదాన్ని బ్రతికేదాన్ని కాదు ఏడుస్తూ అంది సౌగంధి అతను తలనిమిరాడు అవును నీ షాప్ ఏమైంది అన్నాడు షాపుకీపు ఏం లేదు నేనిక ఎక్కడికి వెళ్ళను అంది సౌగంధి నిజంగానా అన్నాడతను నిజంగానే అత్తయ్య మీద ఒట్టు అంది అతను సౌగంధి ముఖం పట్టుకుని కళ్ళలోకి చూశాడు సౌ ఆలస్యంగానైనా నాకు బుద్ధొచ్చింది అదే సంతోషం అంది సౌగంధి వత్సల్ సౌగంధిని దగ్గరకు లాక్కున్నాడు అతని కౌగిలిలో గువ్వలా ఒదిగిపోయింది అతని పెదవులు సౌగంధి నుదుటి మీద ఆర్తిగా హత్తుకున్నాయి నెలా పదిహేను రోజుల తర్వాత ఇరవై రోజుల క్రితం సౌగంధి వత్సల్ల పెళ్లి నిరాడంబరంగా జరిగిపోయింది ఇద్దరూ పెళ్లైన మర్నాడే బెంగుళూరు ఊటి తిరిగి రావడానికి పదిహేను రోజుల పాటు వెళ్లిపోయారు ఇద్దరూ తిరిగొచ్చారు ఇద్దరి ముఖాల్లో కొత్తగా పెళ్లైన ఆ ఉత్సాహం కళ ఆనందం కళకళలాడుతూ కనిపిస్తున్నాయి బాగా పెళ్లి కళొచ్చింది అని చిత్ర అంటే వత్సల్ పెళ్లి కళ కాదు చిత్ర సమస్యలేవీ లేని సంబరం అన్నాడు సౌగంధి ఆ రోజు పెట్టి సర్దుతూ చిత్రతో నేను హైదరాబాద్ వెళ్తున్నాను అంది చిత్ర చోద్యంగా చూస్తూ మళ్ళీ ఇదేంటి అంది నేను వెళ్ళను అనే అంటున్నాను తల్లి వత్సల్ తనే వెళ్లమని తరుముతున్నాడు నేను షాపు చూసుకోవాలట అతనికి వీలైనప్పుడల్లా వస్తుంటాడు శనివారం రాత్రికి మాత్రం నేను ఖచ్చితంగా ఇక్కడ ఉండాలట మళ్ళీ సోమవారం ఉదయం ట్రైన్కి వెళ్ళిపోవాలట నేను వెళ్ళను అంటే నాతో మాట్లాడనని శపథం చేస్తున్నాడు నువ్వైనా చెప్పు చిత్ర నాకు అసలు వెళ్లాలని లేదు నిస్సహాయంగా అంది సౌగంధి అయిందా అంతా అంటూ వత్సలొచ్చాడు అతని ముఖం ఇది వరకు ఎప్పుడూ చూడనంత కళగా ఉంది ఏంటిది మళ్లీ సౌని సిటీకి పంపిస్తున్నావు సాధికారంగా అడిగింది చిత్ర ఏం చెయ్యను చిత్ర తనైతే ఇక్కడే ఉంటాను నన్ను వదిలి ఇక ఎక్కడికి వెళ్ళను అంటోంది కానీ నాకే భయం ఒక నెల రోజులుంటే విసుగు పుట్టి నాకు డైవోర్స్ ఇస్తానని అంటుందేమోనని భయంగా ఉంది ఎలాగూ నా మామిడి పళ్ళ వ్యాపారానికి హైదరాబాద్లో ఒక ఆఫీసు కావాలి అదిగో అదే అదే స్వార్థం అంది సౌగంధి నా స్వార్థం వ్యాపారం కంటే వేరే ఉంది చిలిపిగా అన్నాడతను కళ్ళతోనే గోముగా చూసింది సౌగంధి చిత్ర ఆ ఇద్దరిని ఆనందంగా గమనిస్తోంది ప్రమాదం త్రుటిలో తప్పినట్టుగా ఇద్దరూ ఒకరి మనసు ఒకరు గ్రహించి పెళ్లి చేసుకున్నారు పెళ్ళయిన తర్వాత ఇద్దరూ ఎంత వేరుగా ఉన్నారో అసలు నేను వెళితే వత్సల్కి భోజనానికి ఎంత ఇబ్బంది అంది సౌగంధి రోజూ బాగా తింటే బద్ధకం వచ్చేస్తుంది వారానికి రెండు రోజులు కలిసి ఉంటాంగా అప్పుడు బాగా తింటాంలే అన్నాడు వత్సల్ చూడు చిత్ర ఏది చెప్పినా తన మాట వదలటం లేదు అంది సౌగంధి సౌగంధిని చూస్తుంటే ఆమెకి వెళ్లడం ఏమాత్రం లేదని తెలుస్తూనే ఉంది ఒకరి మనసు ఒకరు తెలుసుకుంటే ఎంతైనా సర్దుబాటు చేసుకోవచ్చు అంది చిత్ర చదువుకున్న ఆడపిల్ల మనసు తెలుసుకుంటేనే ఈ రోజుల్లో మగాడికి సుఖం చిత్ర వీళ్ళు మన అమ్మల కాలంలో లాగా అడుగులకు మడుగులొత్తరు కానీ వాళ్ళు తలుచుకుంటే భర్తలని బాగా సుఖపెడతారు అందుకని మగాళ్ళు ఈ రోజుల్లో సుఖాలకి నిర్వచనం మార్చుకోవాలి రెండు రోజుల్లో నేనొచ్చేస్తాను కాస్త ఇల్లు చూడు తల్లి అన్నాడు వత్సల్ అందరూ స్టేషన్కొచ్చారు సౌగంధిని దింపి రావడానికి వత్సల్ కూడా వెళుతున్నాడు రైలొచ్చింది సౌగంధి వత్సల్ రైలెక్కారు రైలు కదిలింది చిత్ర వీట్కోలుగా చెయ్యి ఊపింది సౌగంధి వత్సల్ పక్కన కూర్చుంది ఇద్దరూ చిత్రకి చెయ్యి ఊపారు రైలు వెళుతుంటే క్రమంగా స్టేషను రావిచెట్టు చెరువు హరిజనవాడ మొండిగోడల హాస్పిటల్ మెల్లగా దూరం అవుతున్నాయి సౌగంధి వత్సల్ భుజానికి తల అనించింది ఆ ఊరు ఎంతో ఇష్టంగా ప్రాణప్రదంగా అనిపిస్తోంది వత్సల్ చేతిని తన చేతిలోకి తీసుకుంది అతని చేయి నొక్కి తను అదే భావం అనుభూతి చెందినట్టుగా తెలియచేశాడు సౌగంధికి వత్సల్ మాటలే గుర్తుకొచ్చాయి పెళ్ళైతే ఇంకా బాగుంటుంది సౌ అనేవాడు ఆ మాట అక్షరాల నిజం అతనితో పెళ్లయిన తర్వాత మనసులో తెలియని భయం ఒంటరితనం ఆందోళన అన్నీ పోయాయి జీవితం నిండు గోదావరిలా ఆనందమయంగా ఉంది అదండి సౌగంధి ఎద్దనిపూడి సులోచన రాణి గారి నవల ఆడియోగా మీకు వినిపించాను కదా మరి ఈ నవల ఆడియో మీద మీ అభిప్రాయాల కోసం ఎదురు చూస్తూ మీ విజయలక్ష్మి మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుంటాను